హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథిరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే పదిహేడు రెండు వేల ఇరవైటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు ఫ్రెండ్స్ జనరల్గా యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ప్రమోషన్స్ కానీ యాడ్స్ కానీ చెప్పినప్పుడు దానికి గను వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఏదైనా ప్రమోషన్స్ కానీ యాడ్స్ కానీ అలాగే జాబ్ వేకెన్సీస్ కానీ ఇలాంటి ఏది చెప్పినా సరే మనమైతే కనుక డబ్బులు తీసుకోవడం లేదు కానీ ఎవరైనా ఇవ్వదలిస్తే కనుక నాకైతే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు నేను ఫ్రీగానే నేను యాడ్స్ అయితే కనుక చేయడం జరుగుతుంది కాకపోతే మీరు తప్పనిసరిగా మేము ఇస్తామంటే తీసుకోండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు నాకైతే ఇవ్వాల్సిన అవసరం లేదు మన ఛానల్లో చూడండి కొంతమంది హెల్ప్ చేయమని చెప్పేసి వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అలాంటి వారికి మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది అలాగే ఎవరైతే మన ఛానల్ ద్వారా లబ్ధి పొంది కొద్దిగా సాయం పొందిన వాళ్ళు ఉంటారో వారు హెల్ప్ చేయదలిస్తే కనుక ఇలాంటి వారికి మాత్రమే హెల్ప్ చేయండి ఎవరికైతే హెల్ప్ కావాలని చెప్పేసి మనం పెడుతుంటాం కదా లివర్ ప్రాబ్లమ్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెడుతుంటాం అలాంటి వారికి మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది నాకైతే కనుక ఎలాంటి డబ్బులు కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు సో మీకు సంబంధించిన ఏదైనా యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఎలాంటివైనా సరే పబ్లిసిటీ కావాలనుకుంటే నాకు పంపించండి నేను మీకు యూట్యూబ్ ఛానల్ అయితే నేను పబ్లిష్ చేస్తాను ఈ నెల పన్నెండో తారీఖున మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి షేక్ బాబు అనేటువంటి అతను ఈ రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో అతనికి ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక చేయండి అని చెప్పేసి మన వీడియో పెట్టడం జరిగింది సో దానికి స్పందించి మంది కనుక సాయం చేశారు ఇంకా ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక అతనికి మీరు సాయం చేయొచ్చు అలాగే ఇప్పటి వరకు ఆయనకి ఎవరికైతే సాయం అందించారో వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఒక వీడియో కూడా పంపించడం జరిగింది మిట్టపల్లి శ్రీనాథ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నాకు రెండు నెలలకు ముందుకి ఇంట్లో జరుగుబాటుకు సాయం చేసిన సంఘానికి మన ఎన్ఆర్ఐ మన తెలుగు సేవా సమితి ధన్యవాదాలు మన మిట్టపాలెం రెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన ఇండియాలో ఉంటూ బతుకు తెరుగు కోవిటికి వెళ్ళి అక్కడి నుంచి మానవస్పదంతో మానవ హృదయంతో సేవలు చేయాలని అక్కడి నుంచి సేవ చేసిన మీకు అందరూ కూడా పేరు పేరున చిరచు వచ్చి ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే అందరికీ నమస్కారం మొన్న శ్రీనాథ్ అన్న పన్నెండవ తేదీ పోస్ట్ చేసిన వీడియో షేక్ బాబు అతని రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి డయాలసిస్ కోసం ఆర్థిక స్థితి సరిగా లేదు ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేయగలరు అని పోస్ట్ చేశారు ఆ వీడియో చూసి చాలామంది మనసున్న మహారాజులు ఎంతోమంది ముందుకొచ్చి హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఎన్ఆర్ఐ మన తెలుగు సేవా సమితి వాళ్ళు కూడా ఆ వీడియోని చూసి స్పందించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అండ్ అలాగే మహబూబ్ బాషా గారు ఆయన కూడా పదమూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది వీళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఎన్ఆర్ఐ మన తెలుగు సేవా సమితికి మహబూబ్ బాషా గారికి అండ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ ఇదంతా ఈ యూట్యూబ్ ఛానల్ వల్లే జరిగింది శ్రీనాథ్ అన్న మీరు వీడియో పోస్ట్ చేశారు కాబట్టి నలుగురు చూడగలిగారు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీరున మీ జన్మలో మర్చిపోలేము మీరు సంపూర్ణ ఆరోగ్యంతో సముద్రంలో ఎంత నీరుందో అంత ఆయుష్తో మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్ టు అన్న హ్యాట్స్ ఆఫ్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు మాటలు రావట్లేదు చెప్పాలన్నా కూడా ఇండియా నంబర్ వన్ న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళినా కూడా అతన్ని ఒక చీడ పురుగుని చూసినట్టు చూ చూసి అక్కడిని అక్కడి నుంచి పంపించేశారు కానీ మీరు మాత్రం వీడియో పోస్ట్ చేసి సహాయం చేయించారు చాలా థ్యాంక్స్ అన్న జై కోవిట్ నుంచి మన భారతదేశానికి వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటిది ప్రస్తుతానికి లేవు అవి ఆపేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే కోవైట్ ప్రభుత్వం ఇవాళ ఒక న్యూస్ చెప్పడం జరిగింది కువైట్ నుంచి భారతదేశానికి కానీ అలాగే మిగతా దేశాలకు వెళ్లేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్లేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి అనుమతి అనుమతి ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి మన ఇండియా గంట డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే కనుక స్టార్ట్ అయ్యి కువైట్ నుంచి వెళ్ళడానికి మాత్రమే అయితే కువైట్కి రావడానికి మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి డేషన్ తీసుకోలేదు అంటే ప్రస్తుతానికి కువైట్ ప్రభుత్వం కొన్ని దేశాలపైన నిషేధం విధించినది కదా డైరెక్ట్ ఫ్లైట్స్ రావడం కోసం చెప్పేసి సో అవి అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు తదుపరి నోటీస్ వచ్చినంత వరకు నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళు చెప్తారో అంతవరకు ఆ నిషేధం అనేటువంటిది కొనసాగుతుంది సో ప్రస్తుతానికి ఇండియా నుంచి కువైట్కి రావడానికి అయితే కనుక విమానాలు లేవు డైరెక్ట్ ఫ్లైట్స్ వాళ్ళు ఖాదీ వీజా వాళ్ళు అయితే కనుక బయట దేశాల్లో ఒక పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండి అక్కడి నుంచి కువైట్కి వచ్చి మళ్ళీ పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది సూన్ విజాలకి అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఓపెన్ చేసింది కువైట్ నుంచి మన ఇండియాకి వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ మాత్రమే ఓకేనా సో దీనికి సంబంధించి మీకు ఏదైనా పూర్తి వివరాలు కావాలనుకున్నా లేదా మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకున్నా సరే మీకు డిస్ప్లే కొన్ని ట్రావెల్స్ నంబర్ గా ఆ నెంబర్కి వాళ్ళని మీరు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కావాలంటే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కువైట్లో ప్రస్తుతానికి కరోనాకు సంబంధించిన పీసీఆర్ టెస్టులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ధరలు అయితే గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది ప్రస్తుతానికి గవర్నమెంట్ అప్రూవల్ పొందినటువంటి ప్రైవేట్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నింటిలో ఈ కరోనా టెస్ట్ కోసం అని చెప్పేసి ఇరవై నాలుగు మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది సో ఇకపైన ఎక్కడైనా సరే కరోనా టెస్ట్ కి మాక్సిమం ఇరవై నాలుగు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది గతంలో ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది మన భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ కువైట్ లో పుట్టింది తర్వాత మళ్ళీ ఆవిడ ఇండియాకి వెళ్లి దాని తర్వాత ముంబైలో స్థిరపడడం జరిగింది ఈ మహిళ పేరు వచ్చి అడ్లెనే క్యాస్టిలినో ఈవిడ మిస్ యూనివర్స్ కి ఎంపిక అయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ మిస్ యూనివర్స్ పోటీలో ఈవిడ మూడో స్థానంలో నిలవడం జరిగింది ఫస్ట్ ప్లేస్ లో వచ్చి బ్రెజిల్ మహిళ రెండో స్థానంలో వచ్చి పెరు మహిళ మూడో మూడో ప్లేస్ లో వచ్చి మన భారతదేశం సంబంధించిన మహిళ అలాగే నాలుగో ప్లేస్ లో వచ్చి డొమినిక్ రిపబ్లిక్ ఈ దేశానికి సంబంధించిన మహిళ నిలవడం జరిగింది సో మన భారతదేశానికి సంబంధించిన మహిళ మూడో ప్లేస్ రావడం అనేటువంటిది మనకడ కొద్దిగా గర్వకారణమే అయితే ఈవిడు పుట్టింది మాత్రం కువైట్లోనే దాని తర్వాత పెరిగింది స్థిరపడింది మాత్రం మన భారతదేశంలోనే అంటే ఈవిడ తల్లిదండ్రులు వచ్చి ఇండియా వాళ్ళే వాళ్ళు ఇక్కడ కువైట్లో జాబ్ చూస్తున్నప్పుడు ఆవిడ ఇక్కడ పుట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఇండియాలో స్థిరపడడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ప్రస్తుతానికి కొత్త విజాల గురించి అడగడం జరుగుతోంది ఫ్రెండ్స్ కొత్త విజాలు అడిగే వాళ్ళకి నాదొక సలహా ఏమిటంటే ప్రస్తుతానికి కొత్త విజాలు తీసుకోవడం కొద్ది రోజులు ఆపండి ఎందుకంటే కువైట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే కనుక ప్రస్తుతానికి ఇండియాకి వెళ్ళడానికి మాత్రం ఉన్నాయి కానీ ఇండియాకి రా ఇండియా నుంచి కువైట్కి రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రస్తుతానికి లేవు అలాగే ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వీజా తీసుకున్నా ఇండియాలో మీరు మెడికల్ పీసీసీ స్టాంపింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి ఇండియాలో ఎక్కడ చూసినా సరే ఈ లాక్డౌన్ కర్ఫ్యూలు ఉన్నాయి సో ప్రాసెస్ అయితే చాలా లేట్ అవుతుంది ఒకవేళ మీరు వీసా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళినా సరే మీరు రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి ఈలో మీజా డేట్గా అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొత్త విజాలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొద్ది రోజులు ఆగి డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు తీసుకున్నట్టయితే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం మన భారతదేశంలో ఈ కరోనా కష్టకాలంలో గుర్తొచ్చేది ఎవరు అనేసి అంటే ఒక సోనూ సూద్ మాత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇతని సినిమాల్లో మాత్రమే విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం ఇతను ఒక రియల్ హీరో మన భారతదేశంలో ఇప్పటివరకు ఇతను చాలా సేవలు ఇతనికి అందించడం జరిగింది ఆఖరికి ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టి సాయం అందిస్తున్నారు ఈ కాలంలో ఈ రోజుల్లో ఎవరు మాత్రం ఆస్తులు తాకట్టు పెట్టి సాయం చేయగలరో చెప్పండి ఆఖరికి ఇతను ఇతనికి సంబంధించిన ఆస్తులు గడి తాకటి పెట్టి సాయం చేస్తున్నారంటే ఇతను మనసు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఇప్పుడు ఈ సమయంలో మన భారతదేశంలో ఆక్సిజన్ సిలిండర్లు అనేటువంటిది చాలా అవసరం సో కానీ ఇతను చాలా సాయం అయితే చేయడం జరుగుతుంది చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇతను చాలా మందికి అయితే హెల్ప్ చేయడం జరిగింది కర్నూల్లో ఇతను ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు అలాగే నెల్లూరు గడ ఒకటిన్నర కోటి విలువ చేసేటువంటి ఒక ఆక్సిజన్ జనరేటర్ గడ ఇతను త్వరలో తీసుకురాబోతున్నారు సో ఈ విధంగా మన దేశంలో చాలా మందికి అయితే ఇతను సాయం పడుతున్నారు సో ఇతనికి మనందరం చాలా రుణపడి ఉన్నాం ఇతనికి అందరం కలిసి ఒకసారి సెల్యూట్ కొడదాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా సరే ఈ కరోనా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి కరోనా గురించి తెలుసు కాకపోతే దీనికి సంబంధించిన లక్షణాలు అయితే కనుక ఎప్పటికప్పుడు కొత్త కొత్త లక్షణాలు బయట పడుతూనే ఉన్నాయి జనరల్గా ఇది స్టార్ట్ అయినప్పుడు మనకు తెలిసిన లక్షణాలు ఏమిటి జలుబు దగ్గు దాని తర్వాత జ్వరం అని చెప్పేసి ఒళ్ళినొప్పులు బాడీ అంటే నెక్స్ట్ వచ్చి వామిటింగ్స్ విరోచనాలు ఇలాగ రోజుకొక లక్షణం అంత బయట పడుతూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకొక లక్షణం కూడా బయటపడడం జరిగింది ఇది ఇప్పుడున్నటువంటి లక్షణాల కన్నా చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం ఇది ఏమిటంటే కరోనా టంగ్ ఓకేనా కరోనా టంగ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త లక్షణం ఒకటి బయటపడింది సో దీనివల్ల ఏంటంటే ఇది నేలిక పైన ఎక్కువగా ఇది ఉండడం జరుగుతుంది సో దానివల్ల మనకి ప్రమాదం ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే పొరపాటున వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలనుకోండి మాట్లాడినప్పుడు డైరెక్ట్గా అది నోట్లోనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చాలా వేగంగా ఎదుటి వాళ్ళకి ఇది సోకేట అవకాశం ఉంటుంది సో ఫ్యామిలీలో ఒకరికి వచ్చిన కనుక వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం మీద వచ్చేదానికి ఎక్కువగా ఉన్నాయి అలాగే బయట వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్గా అయితే ఇంతకుముందు ఒక ఒక రెండు మీటర్ అలాగే డిస్టెన్స్ ఉన్నట్టు సరిపోయేది కానీ ఇప్పుడు ఆ డిస్టెన్స్ సరిపోదు ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలంటే వందకి వంద శాతం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ అయితే ధరించాలి అలాగే ఏ మాత్రం మీకు చిన్న లక్షణాలు వచ్చినా సరే మీరు మాస్క్ అయితే ధరించాల్సి ఉంటుంది ఈ కరోనా టంగ్ వచ్చిన వాళ్ళకి సింపుల్గా వచ్చేటువంటి సింటమ్స్ ఏముంటాయంటే వాళ్ళకి నేలకొచ్చి పొక్కుపోయినట్టు ఉంటుంది అలాగే నోరు పో నోరు పోతుంటాం కదా ఆ విధంగా నోరు పొంగినట్టు ఉంటుంది మంట ఇలాంటి లక్షణాలు కొద్దిగా ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు మీకు ఏది కలిగినా సరే ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి లేదంటే మెడికల్ షాప్లో కలిసి దాని లక్షణాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏదైనా ఉంటే తీసుకోండి తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు డాక్టర్ని తనక కలవాల్సి ఉంటుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఒక్క రూపాయల యాభై నాలుగు పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల నలభై రెండు రూపాయలుగా ఉంది గడిచిన వారం రోజులుగా ఇదే ధర ఉంది కువైట్లో ఉంటుంది ఆల్మల్లా ఎక్సైజ్ సెంటర్ ద్వారా మనం మనీ పంపించాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషను అలాగే వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే ఆన్లైన్లో పంపించడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఆన్లైన్లో పంపించినట్టు మంచి ధర ఉంటుంది అలాగే మీరు సేఫ్గా అమౌంట్ పంపించడానికి అవకాశాలు ఉంటాయి సో మీ దగ్గర ఉంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ద్వారా మీరు మనీ పంపించడానికి మీరు ట్రై చేయొచ్చు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్వలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పద్దెనిమిది దినార్ల ఇరవై ఏడు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవైట్ విషయానికి వచ్చినట్టు అయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు అదే మనం నిన్నటి విషయాన్ని చూసుకున్నట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదై అలాగే ఒక వెయ్యి ఇరవై ఎనిమిది మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఆరుగురు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు మన భారతదేశంలో పదిహేనో తారీఖు పైన కరోనా కేసులు తగ్గుతాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా అదే విధంగా జరుగుతోంది ప్రస్తుతానికి సో ఇలాగ జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం నిన్న మన భారతదేశంలో రెండు లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కొత్త కరోనా కేసులు నమోదే సో మీకు తెలుసు కదా మూడున్నర లక్షలు నాలుగు లక్షలు నమోదైనటువంటివి నిన్న రెండు లక్షల ఎనభై ఒక్క వేలకు రావడం జరిగింది అలాగే నిన్న మన భారతదేశంలో రికవరీ రేటు చాలా బాగుంది మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక నాలుగు వేల తొంభై ఐదు మంది అయితే ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది నిన్న అదే మనం ఇవాళ విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు ఇవాళ రిపోర్ట్ విడుదల చేయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అలాగే మూడు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అతనికి ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక పద్దెనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటలో ఇరవై ఆరు వేల ఆరు వందల పదహారు కొత్త కేసులు నమోదై అలాగే కర్ణాటకలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు కేరళలో ఇరవై ఒక్క వేల నాలుగు వందలు తమిళనాడులో ముప్పై మూడు వేలు ఉత్తరప్రదేశ్లో తొమ్మిది వేల మూడు వందలు ఢిల్లీలో నాలుగు వేల ఐదు వందలు పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వేల కేసులు చొప్పున నమ్మడం జరిగింది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ విషయంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య పద్నాలుగు లక్షల యాభై నాలుగు వేల యాభై రెండుకు చేరుకుంది ఇందులో రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా పదిహేడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య పన్నెండు లక్షల ముప్పై మూడు వేల పదిహేడు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక నూట తొమ్మిది మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వరకు చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో మూడు వేల నూట యాభై రెండు కేసులు నమోదై చిత్తూరులో పదహారు వందల ఇరవై ఒకటి గుంటూరులో పదహారు వందల ముప్పై తొమ్మిది పదకొండు వందల ఎనభై ఐదు అనంతపురంలో రెండు వేల తొంభై నాలుగు విశాఖపట్నంలో రెండు వేల తొంభై ఎనిమిది నెల్లూరులో పన్నెండు వందల ఎనభై రెండు కర్నూలులో తొమ్మిది వందల పదిహేను శ్రీకాకుళంలో పన్నెండు వందల ఎనభై ఏడు ప్రకాశంలో పదకొండు వందల పదిహేను కడపలో ఎనిమిది వందల పదిహేను కృష్ణాలో మూడు వందల తొంభై ఆరు అలాగే విజయనగరంలో తొమ్మిది వందల అరవై రెండు కేసులు చొప్పున నమోదు జరిగింది అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు చేరుకుంది ఇందులో నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఒక్క మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక ముప్పై మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకి చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పదహారు కోట్ల నలభై లక్షల కేసుల నమోదు కాగా అందులో పద్నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక ముప్పై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది అతనికై కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా నిన్న ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో పదిహేడు వేల ఎనిమిది వందల కేసులు నమోదై సో అమెరికాలో అయితే చాలా వేగంగా కేసుల సంఖ్య తగ్గిపోతుంది మన భారతదేశంలో రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల కేసులు నమోదే బ్రెజిల్లో ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు ఫ్రాన్స్లో పదమూడు వేలు టర్కీలో పదివేలు అలాగే జర్మనీలో ఏడు వేల కేసులు చొప్పున నమోదు జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకు కొంతమంది సబ్స్క్రైర్లు మెసేజ్ పెట్టారు సాల్మే ఏరియాలో మనకి తెలిసినటువంటి ఒక మొబైల్ షాప్ వాళ్ళు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళ మొబైల్ షాప్లో పని చేయడానికి ఒక ముగ్గురు వర్కర్లు కావాలని చెప్తున్నారు కాదీం వీజా కానీ సూన్ వీజా కానీ ఏదైనా సరే పర్లేదు అలాగే మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి జాయిన్ అవ్వగలరు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక మనకి ముబారక్ ఆల్ కబీర్ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించినటువంటి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి అలాగే లారీ బకాలాల్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు రూము ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారంట మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఒమరి ఏరియా నుంచి మెసేజ్ పెట్టిన జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ అలాగే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు క్లీనింగ్ కోసం పనిచేసిన వర్కర్కి అయితే రెండు వందల దినాల వరకు జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫెహా ఏరి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి టెంపరీగా ఒక నెల కోసం మాత్రమే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా నూట ఎనభై దినాలుగా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టిన కింద ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించినటువంటి దివానీలో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంటే అలాగే డ్యూటీ టైమింగ్స్ కూడా ఒక ఏడు గంటలు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్జీఏ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు టెంపరీగా పనిచేయడానికి మాత్రమే కావాలంటే ఒక నాలుగు నెలల కోసం అని చెప్పేసి మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడానికి అండి షేక్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఇద్దరు హౌస్ బైల్ కావాలని చెప్తున్నారు అయితే వాళ్ళకి తప్పనిసరిగా ఇంగ్లీషు అరబిక్ వచ్చి ఉండాలని చెప్తున్నారు ఇంగ్లీష్ అయితే కనుక అట్లీస్ట్ చార్టింగ్ చేయడం సరే బాగా వచ్చిండాలని చెప్తున్నారు అలాగే వీళ్ళు తప్పనిసరిగా అకమ్మ మార్చుకుంటారంట సో దీనికి సంబంధించిన పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు జీతం కూడా సుమారు ఒక రెండు వందల దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ జరిగింది ఒక కంపెనీ తరఫున సిగాల పని చేయడానికి కొంతమంది వర్కర్లు అలాగే హెల్పర్స్ కావాలని చెప్తున్నారు అలాగే వాళ్ళకి సూన్ వేజే అనుకున్నట్టయితే అకమగడ మార్చుకుంటామని చెప్తున్నారు సో మీకెవరికైనా సరే సిగాల పని వచ్చి ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టించడం ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే అతను తప్పనిసరిగా ముస్లిం అయ్యి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు టెంపరీ కానీ లేదు అలాతులుగా పని చేసుకుంటామైనా సరే ఓకే అని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు ఆల్రెడీ ఇంట్లో చేస్తున్న డ్రైవర్ అయితే కనుక సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంట చాలా మంచి ఇల్లు అంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లల్ని చూసుకోవడానికి వర్కర్స్ కావాలని చెప్తున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఒక రెండు నెంబర్లు ఇస్తాను ఆ రెండు ఇద్దరు కోవిటి వాళ్ళకి సంబంధించినవి ఆ నెంబర్లోకి కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హతీన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళని పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దహార ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే జీతం కూడా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొ కొన్ని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆద్య ఏరియా నుంచి మెసేజ్ పెట్టింది కదా ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో సుండూరు శివరాజ్ పదమూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది కల్వకుంట రిషిత్ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అవినాష్ ఏడో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరితో పాటుగా హస్సన్ హుస్సేన్ వీరిద్దరూ ఇవాళ తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్